నమస్తే చాలా మంది ఈ రోజుల్లో చాలా రంగాల్లో విజయం సాధించడానికి పోరాటం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళకి గెలుపు తలుపు తట్టదు అపజయాలు మాత్రమే హత్తుకుంటూ ఉంటాయి వాళ్ళని వాళ్ళకి అసలు అపజయాలు హత్తుకోవడానికి గల కారణం ఏంటి గల కారణాలు ఏంటి అంటే ఫర్గివ్నెస్ నిన్ను చేయకపోవడం కొంతమంది మీ కొంతమందిని ఫర్గివ్ చేయలేకపోవడం లైఫ్లో నోట్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక నలుగురు ఐదుగురును లైఫ్లో మనం ఫర్గివ్ చేయలేని వాళ్ళు ఉంటారు ఈ ఫర్గివ్ చేయలేకపోవడం వల్లనే మనం సక్సెస్ అంత దూరం వెళ్తున్నాం అక్కడి నుంచి పడిపోతున్నాం ఈ ఫర్గివ్నెస్ చేసి వాళ్ళని కొంతమంది ఏంటంటే పాస్ట్ ఊన్స్ పాస్ట్లో జరిగిన ఊన్స్ ఒకళ్ళని బాగా ప్రేమిస్తాము ఇష్టపడతాము వాళ్ళ వల్ల హట్ అయిపోతారు వీళ్ళు వాళ్ళేమో వాళ్ళ లైఫ్ బాగా అయిపోతారు సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారనేసి ఇది ఈ ట్రామాలో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్కి ముందు వెళ్ళలేరు ఈ ట్రామా నుంచి ఫస్ట్ వాళ్ళు క్లియర్ అవ్వాలి నా సెషన్స్లో ఒకటి సైకిక్ కార్డ్ రిమూవల్ అనే ప్రాసెస్ ఉంటుంది లవ్ కార్డ్స్ ఇవన్నీ అనమాట అందులో అది చేసినప్పుడు ఏంటంటే ఆ కార్డ్ రిమూవల్ ప్రాసెస్ కొంచెం హిప్నోథెరపీలో ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది క్లాస్ ఆ డే అంతా కూడా కొంచెం డ్రౌజీగా ఉంటుంది ఆ సైకిక్ రిమూవల్ ప్రాసెస్లో ఆ కార్డ్ రిమూవల్ ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఫస్ట్ క్లియర్ అయిపోతారనమాట పాస్ట్లోని వాళ్ళు ఎవరినైతే ఫర్క్యూ చేయలేము వాళ్ళు ఇదంతా ఏమవుతుందంటే మన సోలార్ ప్లెక్సెస్లో ఇలా కూరుకొని ఉంటుంది మనకి ఎనర్జీ హార్ట్ చక్రాకు వచ్చినప్పుడే ఎనర్జీ ఎప్పుడైతే మనం కుండలిని యాక్టివేట్ అయ్యి మన హార్ట్ చక్రా నుంచి వచ్చినప్పుడే మనం హ్యాప్ సంథింగ్ వెన్ వెన్ మనము ఒక్కొక్క రోజు హార్ట్ చక్రా నుంచి ఆపరేట్ చేస్తాం లవ్ నుంచి ఆపరేట్ చేస్తాం అన్నీ అయిపోతుంటే అందరు వచ్చి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు ఏంటి అందరు నాకు హెల్ప్ చేస్తున్నారు ఇవాళ అందరు నన్ను బాగా చూస్తున్నారు ఆటోమేటిక్ పనులన్నీ అయిపోతాయి ఆఫీస్లో ఇంకా వచ్చి వచ్చి సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తారు అన్నీ అయిపోతుంటాయి ఎందుకంటే నువ్వు హార్ట్ చక్రం నుంచి ఆపరేట్ చేస్తున్నావు కాబట్టి సో నువ్వేంటి ఈ ఎనర్జీస్ ఏంటంటే బ్లాక్ అయిపోతాయి అనమాట ఫర్గ్యూ చేయలేకపోతే ఇంట్లో వాళ్ళని ఫర్గ్యూ చేయకపోవడం వల్ల ఎవరినంటే కోపం వచ్చేస్తుంది ఆ కోపాన్ని దిగమింగుకుని ఉంటావు కానీ వాళ్ళని ఫర్గివ్ చేయలేకపోతావు రోజు అది బాధతోనే ఉంటుంది అక్కడ ఏమవుతుందంటే ఎనర్జీ హార్ట్లోకి వెళ్ళదు ఓకే ఎనర్జీ పైకి వెళ్ళదు ఈ పైకి వెళ్ళకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే నువ్వు నిన్ను నువ్వు డౌన్ చేసుకున్నట్టే ఇంకా ఎంత ఇంటర్వ్యూస్కి వెళ్ళు ఇంటర్వ్యూలో జాబ్ రావాలి అని అక్కడికి దాకా వెళ్ళి ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్లో పోతుంది మళ్ళీ ఇంకేదో పని చేస్తున్నావు లాస్ట్ క్లయింట్ వచ్చి సైన్ అప్ చేసేదాకా సైన్ అప్ చేయకుండా వెళ్ళిపోతాడు ఇట్లా అన్నీ ఎందుకు అవుతాయంటే నీ నువ్వు ఫస్ట్ సైకిక్లో నుంచి నీ ఎవరినైతే హట్ చేసావో ఆర్ నువ్వు ఎవరి వల్ల హట్ అవ్వబడి ఉన్నావో వాళ్ళని క్లియర్ చేసేసుకోవాలి నీ కాన్షియస్లో నుంచి ఆ క్లియర్ చేసుకున్న రోజు నుంచే సక్సెస్ అనేది చూ కొద్ది కొద్దిగా సక్సెస్ చూడటం మొదలు పెడతాం అనమాట సో నా సెషన్స్లో ఈ సైకిక్ కోడ్ రిమూవల్ చేసా చేసాకే చాలా మందికి యూనో ఆ కోర్స్ పేరే యాక్టివేట్ సక్సెస్ పవర్ ఇది చేసినప్పుడు సక్సెస్ పవర్ యాక్టివేట్ అవుతుంది మనలో అది యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే ఇది ఎనర్జీస్ ఇట్లా అన్నీ ఒకేసారి అయిపోయినాయి ఏంటి ఇది చేయగానే అన్నీ వచ్చేసినాయి నాకు అన్నీ అన్ని పాజిటివ్గా నడుస్తుంది ఏంటి ఎందుకంటే ఎనర్జీ జస్ట్ ఫ్లోడ్ అనమాట హ్యాపీ ఫ్లో జరిగింది నో బ్లాక్స్ బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి సో ఇది నా సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ కోర్స్లో నేను చెప్తాను అనమాట నా రేపు మే సిక్స్త్ సెవెంత్ చేస్తున్నాను అది సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ అందులో టూ డేస్లో చేస్తాను ఫస్ట్ డే సైకిక్ కార్డ్ రిమూవల్ ప్రాసెస్ ఉంటుంది ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ నీలోని భగవంతుడికి కనెక్ట్ అవ్వడం సైకిక్ కార్డ్ రిమూవల్ నెక్స్ట్ డే వచ్చి సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తా అంటే నాకేం కావాలి నాకు నా లైఫ్లో నాకేం కావాలి నాకేం కావాలి నాకు జాబ్ కావాలి లేకపోతే నాకు కార్ కావాలి నేను రిచ్గా బతకాలి లేకపోతే నాకు ఏం కావాలి రియలిస్టిక్గా నాకు ఏం కావాలి సక్సెస్ అవ్వాలి జాబ్ ఏదో ఒకటి ఉంటుంది సో అది ఎలాగా మేనిఫెస్ట్ చేస్తాం ఫస్ట్ నా కోరిక ఎలా మేనిఫెస్ట్ చేస్తాం ఒక సంకల్పంని ఎలా మేనిఫెస్ట్ చేస్తాం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మెథడ్ ఎఫర్మేషన్ చిన్నప్పుడు జీరో టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో జీరో నుంచి ఏడేళ్ల పీరియడ్లో మనం ఎవరితో అయితే పెరుగుతామో వాళ్ళ బిలీఫ్స్ తీసుకొని మన అంటే వాళ్ళ బిలీఫ్స్తోనే మన లైఫ్ ప్రోగ్రామ్ అయిపోతావు కంప్యూటర్ ఎట్లయితే ప్రోగ్రామ్ అవుతుందో ఆ కంప్యూటర్ ఎలా ప్రోగ్రామ్ అవుతుంది అంటే జీరో నుంచి సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఏవేవైతే మనం ప్రోగ్రామ్స్ ఫాస్ట్గా ఉంటాయి ప్రోగ్రామ్స్ వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి పేరెంట్స్ నుంచి తీసుకుంటాం తీసుకొని ఇప్పుడు నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అంటే అప్పుడు ప్రోగ్రామ్ అయింది సో దాన్ని రీప్రోగ్రామ్ చేయాలి సో దాన్ని రీప్రోగ్రామ్ చేయాలంటే అందరూ ఫస్ట్ ఎఫర్మేషన్ రాసుకుంటున్నారు పాజిటివ్ ఎఫర్మేషన్ ఎఫర్మేషన్ ట్వంటీ వన్ టైమ్స్ రాసుకుంటే మ్యానిఫెస్ట్ అవుతుంది స్లో ప్రాసెస్ ఎఫర్మేషన్ తర్వాత విజువలైజేషన్ చేస్తే కూడా ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా విజువలైజ్ చేస్తే కూడా మేనిఫెస్ట్ అవుతుంది సో థర్డ్ వచ్చేసేసి హిప్నోథెరపీ హిప్నోథెరపీలో మనల్ని మనం ప్రోగ్రామ్ చేసుకోవడం హిప్నోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్ చేయించుకోవడం ఇలా చేయించుకుంటే కూడా సక్సెస్ క్విక్గా వస్తుంది అనమాట సో ఈ నిన్ను నువ్వు హిప్నోటైజ్ చేయడం అనే ప్రాసెస్ నేను నేర్పిస్తాను అనమాట నా సెషన్లో నీ కోరికలు నెరవేరడానికి నిన్ను నువ్వు హిప్నోటైజ్ చేసుకొని నీ సెల్ఫ్ హిప్నో సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ కోర్స్లో నేను అది సబ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ నువ్వే చేసుకుంటాం అది ఎలా ఉంటుందంటే ఈ ఇనీషియల్ అదొక వైబ్రేషన్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట తీసుకెళ్లిపోయి అరే నాకు జాబ్ వచ్చేసింది అన్నీ వచ్చేసాయి అని వాళ్ళకే ఆ రియాలిటీ తెలుస్తూ ఉంటాయి అనమాట సో ఇది సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ కోర్స్ అండి నాది ఓకే ప్రత్యక్ష గారు అపజయాలకు గల కారణాలను చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ